మాయని కిడ్నాప్ చేసిన, రాహుల్ నుండి విడిపించి మాయతో నిజం బయట పెట్టించిన కావ్య. ఆనందంలో అపర్ణ, సుభాష్, రాజ్, అప్పు, కళ్యాణ్. షాక్ లో రుద్రాణి, రాహుల్, అనామిక. అసలింతకు ఏం జరిగింది? మాయను కిడ్నాప్ చేసిన రాహుల్ నుంచి కావ్య ఎలా విడిపించింది? మాయతో నిజం ఎలా చెప్పించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక కావ్య అయితే అన్నట్టుగానే మాయ స్పృహలోకి వచ్చింది అని తెలియడంతో గబగబా అక్కడికి వెళ్తుంది. ఈలోపు ఇక్కడ రుద్రానికి ఆ విషయం తెలియడంతో రాహుల్ మనుషుల్ని పంపించి మాయను అక్కడి నుంచి తప్పించేస్తుంది. కానీ మాయ ఎక్కడికి వెళ్ళిందని తెలియక ఎవరో వచ్చి తీసుకెళ్లారు అని చెప్పని అనడంతో ఆ వచ్చింది ఎవరో అని చెప్పేసి గబగబా వెళ్లి వెతుకుతారు. కానీ వాళ్ల వ్యాన్స్ తప్ప ఏం కనిపించవు. ఇక కావ్య ఆ వ్యాన్స్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. అలా వెళ్లిన తర్వాత కావ్యకు ఒక పెద్ద బంగ్లా లాంటిది కనిపిస్తుంది. అందులోకి వెళ్ళడానికి తనకి దారి అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి తాళాలు వేసి ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చిన వ్యాన్లు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పెట్టుంటాయి. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడిపోతుంది కావ్య. లోపలికి వెళదామంటే ఎలాంటి ప్రమాదం పొంచిందో తెలీదు. కానీ ఇప్పుడు మాయని పనిగట్టుకుని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? అసలు మాయతో ఎవరికి పనుంది? మాయ గురించి ఎవరికి తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ సడన్గా కావ్యకి రుద్రాణి చేసిన పని గుర్తొస్తుంది. మాయ రూపంలో అంటే మాయ అనే పేరుతోటి చిత్రను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది రుద్రాణి. అలాంటప్పుడు ఈ విషయంలో మాత్రం రుద్రాణి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తుంది. వెంటనే స్వప్నకి ఫోన్ చేస్తుంది. అక్క, మీ అత్తగారిని మీ ఆయన్ని కొంచెం గమనిస్తూ ఉండు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో కొంచెం నాకు చెప్తూ ఉండు. అనగానే, నువ్వు కొన్ని రోజులుగా చూస్తున్నానే, ఏదో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది నాకు అర్థం కావట్లేదు అని అంటుంది స్వప్న. నేనేం చేస్తాను, నా బొంద మా అత్తయ్య మామయ్య కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. అంతకు మించి ఏం చేస్తాను? ఆ క్రమంలోనే మీ అత్తగారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండటం వల్ల ఆవిడ గురించి తెలుసుకోమని చెప్పి చెప్పాను అంటుంది. ఓ అలా అంటావా, సరే అయితే నేను ఈవిడ గారు ఏం చేస్తుందో ఏంటో చూసి చెప్తాలే అని చెప్పి అంటుంది ఇక స్వప్న. అలా అన్నటువంటి స్వప్న రుద్రాణి రాహుల్ ఉన్న గదిలోకి వెళ్తుంది. అలా వెళ్ళి కర్టెన్ పక్కనే దాక్కుంటుంది. ఈలోపే రుద్రాణి రాహుల్ వస్తారు. ఏరా, ఏమైంది, వాళ్ళు తీసుకెళ్లిపోయారా దాన్ని అని అంటే, తీసుకెళ్లిపోయారు మమ్మీ. అదేమో ఒక్కటే అడుగుతుందట, కావ్య ఎక్కడా, కావ్య ఎక్కడా, కావ్య తీసుకురమ్మందని చెప్పి మీరు తీసుకొచ్చారు నన్ను, కానీ కావ్య ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి ఒకటే గొడవ పెడుతుందట అని చెప్పని అనగానే, సరే అయితే దాన్ని అలాగే గొడవ పెట్టని, దాని బాధ దాన్ని పడిని, కానీ ఆ కావ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాయ ఎక్కడుంది అనే విషయం తెలుసుకోకూడదు, జాగ్రత్తగా ఉండు, అర్థమైందా అని చెప్పి చెప్తుంది. సరే అమ్మా అయితే అని చెప్పేసి అంటాడు రాహుల్. ఇక ఈలోపు కింద నుంచి అపర్ణ స్వప్న అని చెప్పి పిలుస్తూ ఉంటే, అమ్మో ఇది ఇప్పుడు నన్ను పిలుస్తుందేమో, పదరా బాబు అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోగానే స్వప్న బయటకు వస్తుంది. అలా వచ్చిన స్వప్న వెంటనే కావ్యకు ఫోన్ చేసి, ఇది జరుగుతోంది, వాళ్ళెవరో మాయ అనే పేరు గురించి మాట్లాడుతున్నారు, కొంపదీసి ఆ మాయ, సుభాష్ అంకుల్కి సంబంధించిన మాయ ఒక్కళ్ళు కాదు కదా అంటుంది స్వప్న. ఒక్కళ్ళే, ఆ మాయ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? అంటే ఆ రోజు మాయకి యాక్సిడెంట్ చేసింది కూడా ఈ మహా తల్లి అయి ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఇక కావ్య అయితే. అలా అన్నటువంటి కావ్య, వాళ్ళు ఇప్పుడు లొకేషన్కి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే మీ అత్తయ్య ఫోన్లో లేదా రాహుల్ ఫోన్లో ఎవరితో మాట్లాడాడు అనే డీటెయిల్స్ ఏమైనా తీసివ్వగలవా అని అడుగుతుంది. సరే నేను చూస్తానాగో అని చెప్పేసి స్వప్న ఇక రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ ఫోన్ తీసుకుంటుంది. ఎందుకు అని చెప్పని అడుగుతాడు. ఏ ఇవ్వవా ఏంటి అని చెప్పి గదమాయించి మరీ తీసేసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత ఆ ఫోన్లో డయల్డ్ కాయిల్స్లో చూసి 4-5 నంబర్లు మొత్తం అన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తుంది కావ్యకి. ఇక కావ్య అవి చూసుకుని ఒక్కొక్కరికి కాల్స్ చేస్తూ ఉండేసరికి అక్కడ ఒక కాల్ కనెక్ట్ అవుతుంది. అది కూడా తను ఎక్కడైతే నుంచోనుందో అక్కడికి దగ్గరలోనే అంటే ఆ లోపల వినిపిస్తూ ఉంటుంది అనమాట. అదేంటి ఈ నెంబర్ ఇక్కడ వినిపిస్తోంది, అదే ఇదా లేకపోతే వేరేదన్నానా అనుకుంటూ మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేస్తుంది. తను కట్ చేసినప్పుడు కాల్ చేసినప్పుడు అంతా సింక్ అవుతూ ఉంటే అదే నెంబర్ అని చెప్పి జాగ్రత్తగా లోపలికి వెళ్తుంది ఇక కావ్య. అలా కావ్య లోపలికి నిదానంగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నటువంటి కావ్యకు దూరంగా ఒక దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే ఒక అతను చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఆ కత్తిని మాయ మెడ మీద పెట్టి ఉంచుతాడు. ఒక్క వేటుతో నీ తల తెగి పడుతుంది, అర్థమైందా,
మాకు ఆ ఆర్డర్స్ వచ్చేవరకే. వచ్చిందంటే నిన్ను చేసేది నెక్స్ట్ పని అదే. నిన్ను జాగ్రత్తగా తలా మొండెం వేరు చేసి కనిపించకుండా పారేస్తాం. ఈ హత్య కేసు సుభాష్ మీదకి పోతుంది, కుటుంబం పరువు రోడ్డు మీద పడుతుంది అని చెప్పి అక్కడ రుద్రాణి వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఆ రౌడీ అక్కడ మాయతో అంటూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అలా షాక్ అయినటువంటి కావ్య ఇక చుట్టూ చూసేసరికి ఒక కర్ర కనిపిస్తుంది. వెంటనే ఆ కర్రని ఆ రౌడీ చేతి మీదకి విసిరేస్తుంది. ఒక్కసారిగా వాడి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. మాయకి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఉంచటం వల్ల చుట్టూ ఏం జరుగుతుందని తనకి తెలియదు. ఇక వెంటనే కావ్య గబగబా వస్తుంది. ఏ ఎవరివే నువ్వు, ఇక్కడికొచ్చి మమ్మల్ని కొడుతున్నావు, అసలు నీకు దీనికి ఏంటి సంబంధం అనగానే, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ మీరు బంధించి తీసుకురావడం నేను చూశాను, అందుకే వచ్చాను. మర్యాదగా అమ్మాయిని వదిలేయండి. లేదంటేనా అంటుంది. ఏంటి ఏం చేస్తావు అని చెప్పి అనగానే, ఏం చేయాలో అదే చేస్తాను అంటుంది. ఆల్రెడీ అప్పటికే రాజ్కి లొకేషన్ పెట్టేస్తుంది కావ్య. ఈ లొకేషన్లో మాయ ఉంది, త్వరగా రండి అని చెప్పేసి. ఇక రాజ్ కూడా అటు నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఎందుకన్నా మంచిది అని చెప్పి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. అటునుంచి పోలీసులు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు. ఈలోపు ఇక్కడ కావ్య మర్యాదగా అమ్మాయిని వదులుతారా వదలరా అని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. వదలం, ఏం చేస్తావు, వదిలే ప్రసక్తే లేదు, దీన్ని చంపకుండా ఇక్కడ నుంచి బయటికి పంపించాం, ఏం చేస్తావు అని చెప్పని అంటూ ఉంటే, నేనేం చేస్తాను, వదిలించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, అంతకుమించి ఏం చేస్తాను అంటే, అబ్బా ఛా, నువ్వు వదిలించుకుని తీసుకెళ్లిపోతుంటే మేమిక్కడ చేతులు కట్టుకుని గాజులు తొడుక్కుని కూర్చుంటాం మరి అనగానే, ఆహా చేతులు కట్టుకుని గాజులు తొడుక్కుని కూర్చోకపోతే ఫైట్ చేయండి అంటుంది. అంటే నువ్వు ఫైట్ చేస్తావా అని చెప్పని అడుగుతాడు అక్కడున్న రౌడీ. నేను ఫైట్ చేస్తానని చెప్పలేదే, మీరు ఫైట్ చేయండి అన్నాను అని చెప్పనంటే, అంటే ఏంది నువ్వు చెప్పేది, మాలో మేము కొట్టుకుసావమంటావా ఏంటి అంటే, ఓ మిమ్మల్ని కొట్టడానికి ఒకళ్ళు కావాలి కదా, సరే ఒక్క నిమిషం అంటూ అప్పు అని పిలుస్తుంది. ఇక అప్పు లోపలికి వస్తుంది. ఇంకా అప్పు ఇంకా ఆ రౌడీలు బాగా ఫైట్ చేసుకుంటారు. ఈలోపు కావ్య నిదానంగా మాయని అక్కడి నుంచి తప్పించేస్తుంది. బయట కళ్యాణ్ మాయను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈలోపు రాజ్ అక్కడికి పోలీసులతో రానే వస్తాడు. జరిగిందంతా తెలుసుకుని పోలీసు అక్కడున్న రౌడీల్ని అరెస్ట్ చేసి అసలు దీనందరికీ కారణం ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగేసరికి ఇకప్పుడు పోలీసులకి రౌడీలంతా కూడా రుద్రాణి పేరు రాహుల్ పేరు చెప్తారు. ఇంకంతే, ఇక్కడ నుంచి వీళ్లతో పాటు అంటే కావ్యరాజుతో పాటు దుగ్గిరాల ఇంటికి పోలీసులు కూడా బయలుదేరతారు. అలా బయలుదేరి వాళ్ల వెనక్కి ఇంటికి వస్తారు. అక్కడ ఆల్రెడీ మాయ కళ్యాణ్ తీసుకువెళ్లడంతో ఇంట్లో కూర్చుని ఉంటుంది. పోలీసులు రావడంతో ఏమైంది అని చెప్పి అపర్ణ అడిగేసరికి, అసలు ఈ మాయని కిడ్నాప్ చేసి అసలు ఈ భూప్రపంచం మీదే లేకుండా చేసేసి ఈ సమస్యను సమస్యగా ఉంచేసి నాన్న చనిపోతే నువ్వు ఏడిస్తే అబ్బో ఇంకెందుకులే, చాలా పెద్ద ప్లానే చేశారమ్మా అని చెప్పని అంటూ ఉంటే, ఎవరు, ఎవరికి అంత అవసరం పడింది అని అంటూ ఉంటే, ఇంకెవరు, మా రుద్రాణి అత్తయ్య అని చెప్పని అంటాడు రాజ్. ఏం మాట్లాడుతున్నావు రాజ్ అంటే, అవును అదంతా చేసింది మీరే, సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి అని కావ్య అంటుంది. అనేసరికి ఇదంతా అబద్ధం, ఇది అబద్ధం, అసలు నేను అలా చేయాల్సిన పని నాకేంటి, నేందుకు చేస్తాను అని చెప్పని అరుస్తూ ఉంటుంది రుద్రాణి. నోరు మూసే రుద్రాణి అని చెప్పి ఇక అపర్ణ అనగానే పోలీసులు వచ్చి రుద్రాణిని రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మాయని అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటారు. అనేసరికి ఇక అప్పుడు మాయ తను ఈ కంపెనీ మీద ఉన్నటువంటి కోపంతో, ఈ కంపెనీ వాళ్ళు తన తండ్రికి చేసినటువంటి ద్రోహం వల్ల, అంటే తన తండ్రి మేనేజర్గా వీళ్ళ దగ్గర పనిచేశారని, అలా పనిచేసిన టైంలో ఏదో చిన్న తప్పు చేస్తే అదేదో పెద్ద తప్పులా భూతద్దంలో చూపించారని, అందుకోసమే రివెంజ్ తీర్చుకోవడానికి తనొచ్చానని, అసలు తను ఇక్కడికి వచ్చిన విషయం కానీ ఇక్కడ జాబ్ చేసిన విషయం కానీ ఆ తర్వాత విషయాలు కానీ తన తండ్రికి తెలియదని, ఎందుకంటే వీడు చేసిన అవమానం వల్ల అతను ఊడిపోసుకొని చనిపోయాడని చెప్తుంది మాయ. ఆ మాటలతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును సార్, మీ వైజాగ్ బ్రాంచ్లోనే పనిచేసిన సత్యమూర్తి కూతుర్ని నేను అని చెప్పని అనగానే షాక్ అయిపోతాడు సుభాష్. సత్యమూర్తి గారా, ఆయన చాలా పెద్దవారు, ఆయన చాలా చక్కగా నిజాయితీగా పనిచేసేవారు, కానీ సడన్గా ఎందుకు అలాంటి ఇది పుట్టిందో అనగానే, నా పెళ్లి చేయాలని సార్, నా పెళ్లి చేయడానికి మీరిచ్చే జీతం సరిపోక మా నాన్న అలాంటి పని చేయాల్సి వచ్చింది, అలా చేసినందుకు ఎంత కుమ్మిలిపోయాడో ఎంత బాధపడ్డాడో నాకు మాత్రమే తెలుసు, కానీ ఆయన ఎంత ప్రయాసపడి నా పెళ్లి కోసం చేసిన ఆ తప్పు వల్ల
తను తప్పుడు మనిషి అని చెప్పి అనిపించుకున్నాడు తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేదు అని చెప్పని అంటుంది ఇక కావ్య. ఆ మాటలతో సుభాష్ చూడమ్మా సారీ అంటుంది మాయ. ఆ మాటలతో సుభాష్, అందుకోసం నువ్వు ఇలా చేయటం ఏంటి అంటే నా జీవితాన్నే పణంగా పెట్టేశాను, నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేశాను అని చెప్పని అంటూ ఉంటుంది. నీకు ఆపుతావా అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటే, నే నంగనాచి తుంగబుర్ర వేషాలు నా దగ్గర వేయకు, అర్థమైందా? అసలు నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో కొంతవరకు కరెక్ట్గా చెప్పావు, కానీ మా మామయ్య గారికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి అబద్ధం చెప్పావు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావు సారీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయ. ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటే, నిజం మాట్లాడుతున్నాను అంటుంది కావ్య. అన్నటువంటి కావ్య ఇక వెంటనే, సరే అయితే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా, నా వర్షన్ నేను చెప్తాను చూడు. అసలు నీకు మా మామయ్య గారికి మధ్య ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఈ బిడ్డని పనిగట్టుకుని ఎవరూ లేని దాన్ని అనాథని అని చెప్పి అనాథ శరణాలయం నుంచి మరో అనాథని పెంచుకోవాలనుకుంటున్నాను అంటూ దత్తత తీసుకున్న కాపీస్ ఇవిగో అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మాయ. అయితే ఇవి ఇవి అంటూ ఉంటుంది, ఇవి నాకెలా వచ్చాయనుకుంటున్నావా? ఎస్, ప్రతిదీ సంపాదించాను. అసలు నువ్వు ఎవరివో, ఎందుకొచ్చావో అనే విషయాలు పక్కన పెడితే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు వాడే పర్ఫ్యూమ్ వరకు ప్రతి దాని గురించి నేను తెలుసుకున్నాను. నీకు లగ్జూరియస్ లైఫ్ అంటే ఇష్టం, అందుకే లగ్జూరియస్ లైఫ్ కోసం చాలా ఖర్చు పెట్టైనా సరే, అప్పు చేసైనా సరే కట్నం ఇచ్చి మంచి సంబంధం చేయమని మీ నాన్నకి నువ్వు కండిషన్ పెట్టావు. దానికోసం అప్పు చేసి కాదు, తప్పు చేసైనా నా కూతురు పెళ్లి చేయాలి అని చెప్పి ఆయన ఆ వయసులో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అలా ఆయన చేసినటువంటి ఫ్రాడ్ వల్ల మొత్తానికి విషయం బయటకు వచ్చింది. అది తెలియడంతో మామయ్య గారు ఇంట్లో ఎక్కడ సారీ ఆ ఫ్రాడ్ బయటకు వచ్చేసరికి మా మామయ్య గారు దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నారు. మీ నాన్న మీద వేటు వేశారు, ఖాళీ చేసి అంటే ఆఫీస్ నుంచి వెళ్ళిపోమన్నారు. అంతమందిలో చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఇంటికి వచ్చి ఉరి పోసుకోవటానికి ముందు జరిగింది మొత్తం నీకు చెప్పారు. అదంతా విని నేను ఖచ్చితంగా ఈ విషయంలో పక్క తీర్చుకు తీరుతాను అని చెప్పి శపథం చేశావు. ఈలోపే ఉదయానికి మీ నాన్న పైకి వెళ్ళిపోయారు. ఇక నువ్వు ఆ కోపాన్ని, కక్షని, ద్వేషాన్ని మొత్తానికి ఒక పెద్ద శత్రువులా, భూతంలా తయారు చేసుకుని దాన్నే నీ నెత్తిన మోస్తూ మళ్ళీ సుభాష్ కంపెనీలోకి, అదే మళ్ళీ స్వరాజ్ ఇండస్ట్రీలోనికి అడుగు పెట్టావు. సుభాష్ సార్ని మాయ చేశావు, మొత్తానికి నీ దారిలోకి తెచ్చుకున్నావు అని అనగానే అపర్ణదంతా వింటూ ఉంటుంది. అవును మేడం, అక్కడి వరకు వాస్తవమే, కానీ సుభాష్ సార్ నాకు లొంగలేదు అంటుంది. ఏంటి లొంగలేదా, నిజం చెప్పు అని అంటూ ఉంటే, అవును మేడం, అసలు ఏమాత్రం కూడా తొణకలేదు, వెనకలేదు. ఆయన్ని ఎప్పటికప్పుడు మత్తులో ఉంచేసి తప్పు జరిగింది అని చెప్పి ఆయన అనుకునేలా నేను సీన్ క్రియేట్ చేసేదాన్ని. అలా చేయటం వల్లే ఒకటికి రెండు సార్లు ఆయన నేను తప్పు చేశాను అని చెప్పేసేసి మనసులో అనుకుని, ఇక అప్పటి నుంచి నా బాధ్యత తీసుకున్నారు తప్ప తర్వాత నా ఒంటి మీద చేయవేయలేదు. అనుకోకుండా జరిగిన ఆ తప్పుని నేను అడ్డుగా పెట్టుకుని నేనేదో త్యాగం చేస్తున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక అనాథ బిడ్డని నేను దత్తత తీసుకుని ఆ బిడ్డను తీసుకొచ్చి మీ అబ్బాయి అంటూ నేను అడ్డం పెట్టుకుని డబ్బు గుంజటం మొదలుపెట్టాను. ఏ డబ్బైతే నా తండ్రి తీశాడు అని చెప్పి గొడవ పెట్టారో ఆ డబ్బుని వాళ్ల దగ్గర నుంచే నేను సంపాదించాలనుకున్నాను. అనుకునే ప్రకారమే అలాగే డబ్బుని తీసుకోవటం మొదలు పెట్టాను, తీసుకున్నాను. మొత్తానికైతే నేను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాను, ఆ బిడ్డని మీ ఇంటికి పంపించగలిగాను అని అంటూ ఉంటుంది. ఛీ, సిగ్గులేదా నీకు? ఇలా పనులు చేయటానికి, ఇలా ఆలోచించటానికి, ఇలా నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవటానికి అంటుంది కావ్య. ఏం దిగజార్చుకోవడానికి సిగ్గుపడాలి? అసలు నేనెందుకు సిగ్గుపడాలి? తప్పు చేయటానికి ముందుకొచ్చిన ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి? అసలు నేను ఎలాంటి దృష్టితో చూస్తున్నాను, ఎలా నేను ఆలోచిస్తున్నాను అనే విచక్షణ లేకుండా తప్పు చేసిన ఈ పెద్ద మనిషి నా తండ్రి తప్పు చేశాడు అని చెప్పేసి నలుగురిలో మాట్లాడటం విడ్డూరంగా లేదు, అందువల్ల నా తండ్రి చనిపోవడం బాధగా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, టిట్ ఫర్ టాట్, ఓకే నువ్వు అనుకున్నది కరెక్టే, బట్ అలా అని చెప్పి నువ్వు అలా ఆలోచించి మామయ్య గారి ఉన్నటువంటి పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటుంది కావ్య. అదంతా నాకెందుకు, అసలు నాకు నన్ ఆఫ్ మై బిజినెస్, ఎందుకంటే అది సంబంధం లేని విషయం, దాని గురించి నేనెందుకు ఆలోచించాలి? నా తండ్రి పరువు ప్రతిష్టల గురించి వాళ్ళు ఆలోచించారా?
ఆయన ఎంత చెప్తున్నా వినకుండా ఆయన మనస్సుని బాధ పెట్టారు. ఎంతలా అంటే ఆయన చివరాఖరికి తన తనువు చాలించేంతలా ఆయన్ని బాధ పెట్టారు. మరి అటువంటప్పుడు నేనెందుకు కోరుకుంటాను అని చెప్పేసి చాలా గట్టిగానే వాదిస్తూ ఉంటుంది ఇక ఇటు నుంచి మాయ. అయితే అలా వాదిస్తున్నటువంటి మాయ వంక చూస్తూ, హలో, నువ్వేదో పెద్ద గొప్పదాన్ని, గొప్ప పని చేసేసాను అని చెప్పని అనుకుంటున్నావేమో. అసలు ఒక మాట చెప్పనా, కన్ఫర్మ్గా ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ కుటుంబంలోకి నువ్వు రావడం కానీ, నువ్వు దత్తత తీసుకున్న నీ కొడుకు రావడం కానీ జరగనే జరగదు. ఎందుకంటే మా మామయ్య గారు తప్పు చేయలేదు అనే విషయం క్లియర్ కట్గా మాకు అర్థమైపోతోంది. మరి ఇంకేంటి, ఆయనే తప్పు చేయనప్పుడు ఆయన గురించి మేమెందుకు దిగులు పడతాం? మా అత్తయ్య గారు ఎందుకు పట్టించుకుంటారు? అసలు నువ్వు కావాలనే ఇదంతా చేశానని చెప్పిన తర్వాత కూడా, మా మామయ్య గారు తప్పు లేదు అని చెప్పిన తర్వాత కూడా నిన్ను ఇక్కడెందుకు ఉంచుతాను అని చెప్పేసి కావ్య అంటూ ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులు రావడంతో మాయని ఇక అరెస్ట్ చేస్తారు. ఆ మాయ చేసిన పనులకి మాయని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా ఫ్రాడ్స్ చేసింది అని చెప్పేసి అంటారు. ఆ మాట అనడంతో మాయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూడండి, నా ఉసురు, నా కరుపు వంట మీకు తగలకపోదు అంటే ఖచ్చితంగా తగలదు, ఎందుకంటే నీ విషయంలో ఏ తప్పు మా కుటుంబం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఉసురులు కడుపు మంటలు మాకు తగలవు అని చెప్పేసి కావ్య పంపించేస్తుంది. ఈలోపు ఇక అపర్ణ సుభాష్ దగ్గరికి వచ్చి, అసలు తప్పు చేశారో లేదో కూడా మీకు తెలియనంతగా ఎందుకు తాగాలట? ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారా? నమ్మేసి వాళ్ళని తెచ్చి మా నెత్తిన పెట్టేస్తారా అంటూ ఉంటుంది. అంటే అలా కాదు, నేను అనుకోలేదు అంటూ ఉంటాడు ఇక సుభాష్. అయితే ఆ మాటలు వినడంతో ఇక వెంటనే, సరే నువ్వు అనుకోవటం అనుకోకపోవటం కాదు డాడీ, ఆలోచించాలి కదా, అసలు నీ మనస్తత్వానికి నువ్వు వేరే అమ్మాయిని చూడటం, వేరే అమ్మాయి వైపు నీవు మనస్సుని తిప్పుకోవడం అనేది జరిగే పనేనా? అమ్మ మీద నీకున్న ప్రేమ నిన్ను ఖచ్చితంగా కట్టిపాడేస్తుంది, అలా నువ్వెందుకు ఆలోచించలేదు అంటే ఏమోరా అంటాడు సుభాష్. ఇక అలా అన్న తర్వాత అప్పుడు ఇందిరాదేవి వస్తుంది. చూసావా, కోడలు అంటే ఇలా ఉండాలి, తన కాపురం చక్కదిద్దుకోవటం మాత్రమే కాదు అత్తగారి కాపురాన్ని చక్కదిద్దింది. అత్తగారు మామగారు మధ్య ఉన్న ఏ చిన్న గొడవైతే ఉందో దాన్ని సాల్వ్ చేసింది. అంతేకాదు ఆ కుటుంబంలో, అంటే మన కుటుంబంలో ఉన్న ఈ కలతని తీసేయడంతో పాటు కుటుంబంలో అందరూ సంతోషంగా సామరస్యంగా ఉండేలా చేసింది. ఇలాంటి కోడలు ఒక్కళ్ళుంటే చాలు, కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపే ఇక్కడ కళ్యాణ్ అప్పు గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. అనామిక మొదలు పెడుతుంది, ఇదంతా సరే వీళ్ళిద్దరి సంగతి ఏంటి అని చెప్పని అంటుంది. వాళ్ళిద్దరి సంగతి ఏముంది, వాళ్ళిద్దరు స్నేహితులు అనగానే, అవునవును చాలా గొప్ప స్నేహితులు, స్నేహితులు కాబట్టే ఇద్దరూ కలిసి హోటల్ రూమ్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు అని అంటే, తలుపులు వేసుకున్నంత మాత్రాన లోపలేదో జరిగినట్టు కాదు అనామిక అని చెప్పేసి అంటూ ఉంటే, అత్తయ్య గారు మీరు అలా మాట్లాడకండి, నేను అనామిక ఇద్దరం చూసాం కదా వాళ్ళిద్దరు గదిలోంచి బయటికి రావడం అని అనేసరికి, అవునా, అసలు మీరక్కడికి ఎందుకు వెళ్లారు, మీకెవరు ఫోన్ చేశారు అంటుంది ఇంద్రాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. అంటే అది ఎవరో మాకు ఫోన్ చేసి మీ కోడలు ఇంకా సారీ మీ అప్పు ఇంకా కళ్యాణ్ పలానా హోటల్లో ఉన్నారు అని చెప్పి నాకు చెప్పారు అత్తయ్య గారు అంటుంది. అవునా, మరి ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కనిపెడితే ఈ కుట్ర వెనుక దాగున్నదేంటో తెలిసిపోతుంది. ఎవరికైనా అంత అవసరమేముంది పనిగట్టుకుని వాళ్ళని స్పై చేసి మరీ వాళ్ళు ఎక్కడున్నారు అనేది తెలుసుకుని మరీ నీకు చెప్పడానికి? ఆలోచించవా, బుర్ర పెట్టవా, ఎంతసేపు నగలు డబ్బు చీరలు ఇవే తప్పనిచ్చి కొడుకు జీవితం కొడుకు భవిష్యత్తు అనే ఆలోచన లేదు, వాడి జీవితం మీద బురద జల్లుదాం, వాణ్ణి అనామికని కలుపుదామనే ఆలోచిస్తావు తప్ప అసలు వాడికి ఇష్టం ఉందా లేదా, వాడు ఇలాంటి మాటలు ఎందుకు పడుతున్నాడు, అనామికని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు దూరం పెడుతున్నాడు అనేది ఆలోచించావా? అసలు అవన్నీ ఉండవు, కేవలం ఒకే ఒకటి నీకు కావాల్సింది. అదేంటి అంటే, అనామిక చెప్పినట్టుగా నువ్వు ఆడుతూ ఉండు, నిన్ను బొమ్మను చేసి ఈ అనామిక ఆడిస్తూ ఉంటుంది అని అని వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదని ఫ్యామిలీ మొత్తం తీర్మానించాం. ఇక నువ్వు దీని గురించి గొడవ రచ్చ ఏం చేయకుండా నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో, అర్థమైందా అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఈ విధంగా మొత్తానికైతే కావ్య మాయతో నిజం బయటపెట్టించడంతో పాటు రాహుల్ వాళ్ళు కిడ్నాప్ చేస్తే విడిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.